సాయంత్రం రావణాదినం నా మొగుడు ఎట్లుండ వెంకట్రాయుడు ఎర్రగా నల్లమేక పోతే ఏంటి రాజు పుట్టుబడి వెంకట్రాయుడు పుట్టుబడక కాళ్ళు స్తంభాలైనా చేతులు దూరాలైనా శివులు స్త్రాకం తెలుపు గుమ్మడికాయంతో బొజ్జ టెంకాయంతో జుట్టు ఏం నోరు తెరిస్తే పెద్ద బర్రెగొడ్డు నోరు తెరిచినట్లే అంత పుట్టుబడి వెంకట్రాయుడు పుట్టుబడి చదువుంటే రోజు చదివినమ్మయ్య చదివి మన్నమైన అమాసినాడు గవాసులల్లి పైకి పోతుంటే కాళ్ళు పట్టుకొని కింద గుంజుకుంటే పైకి పోతే ఏడు చెక్కి తెలిసి ఇక్కడ వెంకట్రాయుడు ఎస్ఎల్సీ బిఏ పాస్ అయ్యి ఓనామాల్లో ఫెయిల్ అయిపోయాయి. బిఏ చదివి ఓనామాలకు పుట్టు రాకుంటే ఉద్యోగమా? ఒక్కరోజుకి 3 ఉద్యోగాలు చేస్తుండమ్మయ్యా, కలెక్టర్ పని, తలారు పని, కసూనిక పని. జీతం కూడా నెలకు 3,000-3,500 వస్తుండమ్మయ్యా. అంత జీతం నా మొగుడికి వచ్చేటప్పుడు నేను సన్నమూర్చిందన్న రేణిగలతో చిక్కి తీసుకుంటామంటే, రోకలబండతో పాపిడి తీసుకుంటామంటే, ముందర పప్పు కట్టుకుంటామంటే, ముచ్చులు గుంద్ర పొట్టు పెట్టుకుని, ఎడం పక్క సూర్య వంక పెట్టుకొని, కుడి పక్క చంద్ర వంక పెట్టుకొని, బ్యాగ్ చేతిలో పెట్టుకొని దావింట పోతుంటే ఏం నన్ను చూసినంతా కింది పడదు పైకి లేచేది, కింది పడదు పైకి లేచిందమ్మయ్యా. ఏమంటే ఏం పెద్ద దయమొచ్చాను కాదు నా పుట్టుబడి చూసి, నా అందము, నా సందము, నా రూపురేఖలు, నా వయ్యారం, నా మెళ్ళకు, నా తలకు, నా కొలుకు చూసి మూర్చి వచ్చిపోతుంది. ఇంకా నేను ఇట్టుండప్పుడు నా మొగుడు ఎట్లుండ వెంకట్రాయుడు ఎర్రగా నల్లమేకపోతే వెంకట్రాయుడు రాజు పుట్టుబడి వెంకట్రాయుడు పుట్టుబడి. అట్లా వెంకట్రాయుడికి ఇట్లా రత్నమ్మకు పెండ్లు అంటే మా పెండ్లు అట్లా ఇట్లా పెండ్లు కాదమ్మయ్యా. మా పెండ్లు అంటే ఒకనాడు 2 నెలలు కాదు, 6 నెలలు పెండ్లి, 3 నెలలు శ్రావణం. ఏం పగలల మెరివిని రయ్యల భోజనం, పగలల మెరివిని రయ్యల భోజనం. బాయిలకి బియ్యం పోసి కొండకి అగ్గి పెట్టినమయ్యా. వంటలు కూడా అట్లా ఇట్లా వంటలు కాదు, 33 పూర్ణ కూడాలు, 25 కర్జికాయలు, 66 ఓడిగాలు. మరి గుడలో మేము 10 రూపాయలు ఇస్తాం.